ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీగా దూసుకుపోతుంది హీరోయిన్ కీర్తి సురేష్. సౌత్ ఆడియన్స్ హృదయాలలో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ కెరీర్ ఆరంభంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నానని అన్నారు. తాను నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందాయని అన్నారు. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీగా దూసుకుపోతుంది హీరోయిన్ కీర్తి సురేష్. సౌత్ ఆడియన్స్ హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ కెరీర్ ఆరంభంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నానని అన్నారు. తాను నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందాయని అన్నారు. ఇటీవల ఓ పాడ్కాస్ట్ లో పాల్గొన్న కీర్తి సురేష్ మాట్లాడుతూ కెరీర్ ప్రారంభంలో ఎదురైన విమర్శలు, ప్రేమ పెళ్లి గురించి వచ్చిన రూమర్స్ పై స్పందించారు. తన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం కావడంతో తనను చాలా మంది విమర్శించారని, దీంతో మానసికంగా చాలా బాధపడ్డారని అన్నారు. మనసుకు నచ్చిన చిత్రాల్లో నటిస్తున్నానని, కానీ తన సినిమాలు ఫ్లాప్ కావడంతో చాలా ట్రోల్స్ ఎదుర్కొన్నానని, సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక ట్రోల్స్ ఎదుర్కొన్న హీరోయిన్ తానే అని, కానీ మహానటి సినిమా తర్వాత ట్రోల్స్ తగ్గాయని అన్నారు. విమర్శలను స్వాగతిస్తానని, అనేక విషయాలను నేర్చుకుంటానని అన్నారు. మనసుకు నచ్చిన చిత్రాల్లో కొంతమంది కావాలని తనపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారని, అందుకే వాటిని అంతగా పట్టించుకోనని, రియాక్ట్ కానని అన్నారు. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుందని భావిస్తున్నానని అన్నారు. ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు గౌరవం ఇచ్చుకుంటూ జీవితాన్ని కొనసాగించడమే పెళ్లి అని తన భావన అని అన్నారు. దీంతో విలేకరి మాట్లాడుతూ, మీరు సింగిల్ గా ఉంటున్నారు, బోర్ అనిపించడం లేదా అని ప్రశ్నించగా, సింగిల్ అని నేను చెప్పలేదు కానీ బదిలించారు. ప్రస్తుతం కీర్తి కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.